జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగిన వారికైనా గతంలో కొన్ని చేదు జ్ఞాపకాలు ఉంటాయి. వాటి నుండి ఎప్పుడూ ప్రేరణ పొందుతూనే ఉండాలి. మనం ఆ కష్టాలను దాటిన విధానం 10 మందికి స్ఫూర్తిగా నిలవాలి. వీరిని అసలైన విజేతలు అంటారు. అచ్చం ఇలాంటి సక్సెస్ స్టోరీని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయిది. ఓ సామాన్య కుర్రాడు గూగుల్ సీఈఓ అవడం అంటే మాటలు కాదు. దాని వెనక ఎన్నో ఏళ్ల కష్టం ఉంటుంది, కృషి ఉంటుంది, పట్టుదల ఉంటుంది. కానీ ఎంత కష్టపడ్డా ఆ ధైర్యాన్ని ఇచ్చే మనిషి ఒకరుంటారు. సుందర్ పిచాయి జీవితంలో కూడా అలా ధైర్యాన్నిచ్చిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన ఎవరో కాదు, తన తండ్రి రఘునాథ పిచాయి. తన అభివృద్ధి కోసం తన తండ్రి పడ్డ కష్టాలను, అనుభవించిన బాధలను సుందర్ పిచాయి తాజాగా బయటపెట్టారు. డియర్ క్లాస్ ఆఫ్ 2020 పేరుతో గూగుల్ సంస్థ ఓ వర్చువల్ గ్రాడ్యుయేషన్ సెరమనీని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుందర్ పిచాయి విద్యార్థుల్లో ధైర్యం నింపే విధంగా ప్రసంగించారు. కరోనాతో అంతా అయిపోయింది అనుకుని బాధపడకండి. ప్రతి జనరేషన్ ఏదో ఒక కష్టాల నడుమే విజయాన్ని అందుకుంది. 1920ల కాలం నాటి విద్యార్థులకు ఫ్లూ మహమ్మారి సవాల్ విసిరింది. 1970లో విద్యార్థులు వియత్నాం వారు జరుగుతున్నప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ భవనాలపై ఉగ్రవాద దాడులు జరిగాక 2001 గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగ అవకాశాలే లేకుండా పోయాయి. కానీ వారంతా ఆ కష్టాలను దాటి విజేతలయ్యారు. ఇప్పుడు మనల్ని సవాల్ చేస్తున్న కరోనా కూడా అంతే. కరోనా మన జీవితాలను నిర్దేశించలేదు అంటూ పిచాయి కాస్త భావోద్వేగంగా ప్రసంగించారు. ఇదే సమయంలో పేదరికం కారణంగా తాను ఎదుర్కొన్న కష్టాలను కూడా చెప్పుకొచ్చాడు సుందర్ పిచాయి. తాను చదువుకునే కాలంలో పెద్దగా టెక్నాలజీ అందుబాటులో లేదు, కానీ నేను దానిమీద ఇష్టం పెంచుకున్నాను. నా చదువు కోసం మా నాన్న పడ్డ కష్టాలు ఇంకా నా కళ్ల ముందే కదలాడుతున్నాయి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమే నేను మొదటిసారి విమానం ఎక్కాను. ఆ విమాన టికెట్ కోసం నా తండ్రి తన ఏడాది సంపాదనని ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇంటికి కాల్ చేయాలంటే 90 రూపాయలు ఖర్చు అయ్యేవి. అందుకే నెలల తరబడి ఇంట్లో వాళ్లతో మాట్లాడకుండా ఉండేవాణ్ణి. నాకు ఒక బ్యాగ్ కొనివ్వడానికి మా నాన్న ఒక్క నెల శాలరీ ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ ఏ సమయంలోనూ మా నాన్న నా చదువుని భారంగా భావించలేదు. ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే అది లక్ ఎంత మాత్రం కాదు, మా నాన్న కష్టం, నా కృషి అందుకు కారణం అని సుందర్ పిచాయి తన అనుభవాలను పంచుకున్నారు. సుందర్ పిచాయి తన తండ్రి గురించి భావోద్వేగంతో చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాన్న ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందంటూ అంత రఘునాథ పిచాయి కష్టానికి నెటిజన్స్ అంతా సెల్యూట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.